హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వివో వాళ్ళు లాంచ్ చేసిన వివో Y200 ఈ 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. మొబైల్ గురించి మాట్లాడినట్టయితే బాక్స్ పైన డిజైన్ మీరు చూడొచ్చు, బాగుంది. స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 4G 2% ప్రాసెసర్. కాకపోతే దీని ప్రత్యేకత ఏంటి అంటే దీనిలో వీళ్ళు యూజ్ చేసిన ఈ లెదర్ బ్యాక్ ఏదైతే ఉంటుందో అది చాలా డ్యూరబుల్ అని చెప్తున్నారు. అంతేకాకుండా దీని చుట్టూండే ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా డ్యూరబుల్ ఉంటుందని చెప్తున్నారు. దీనిలో మనకి ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, 45 వాట్ చార్జర్ ఉంటుంది, 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే ప్రైసింగ్ ఏముంటుంది అనేది తెలియదు. ఫటాఫట్ అన్బాకింగ్ చేసి మొబైల్ ఎలా ఉంది, కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే వివో Y200 5G మొబైల్. బాక్స్ పైన మీరు డిజైన్ చూడొచ్చు, చాలా యూనిక్ అనిపిస్తుంది. ఇక్కడ మనకు 120Hz రిఫ్రెష్ రేట్తో కూడిన అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తారు. స్నాప్డ్రాగన్ సంబంధించిన 5G చిప్ ఉంటుంది అంటున్నారు. 5000mAh బ్యాటరీతో పాటు 44 వాట్స్ ఫ్లాష్ చార్జర్ని ప్రొవైడ్ చేసేసారు. ఇప్పుడు ప్రజెంట్ నా చేతిలో మాత్రం 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉంది. మరి ఫటాఫట్ దీని యొక్క సీల్ని మనం బ్రేక్ చేసేసి మొబైల్ ఎలా ఉందో లోపలి నుంచి కూడా చూద్దాం. సో ఈ కవర్ తీసేసాను, నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ కవర్, ఈ స్టిక్కర్ని కూడా తీసేద్దాం. మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపే మనకి ఇట్లా మొబైల్ని ప్రొవైడ్ చేసేసారు. దీన్ని తీసి మనం సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్తో పాటు యూజర్ మాన్యువల్ వారంటీ కార్డ్తో పాటు 44 వాట్ చార్జర్ ప్లస్ ఇక్కడ మనకు సిమ్ ఎజెక్టర్ని ప్రొవైడ్ చేశారు. సో ఇది దీనిలో ఉన్న మొబైల్. దీని చుట్టూ ఉన్న ఈ స్టిక్కర్ని కూడా మనం ఇట్లా రిమూవ్ చేసేద్దాం. వావ్, చూడండి చాలా అట్రాక్టివ్గా కనిపించే మొబైల్ మీరు ఇక్కడ చూడొచ్చు. యాక్చువల్లీ ఇక్కడ నాకు మీకు కమ్మి కాదు, లైటింగ్ కారణంగా వేరే కలర్లో కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఉన్నది మొత్తం ఇట్లా ఈ కలర్లో ఉంది, ఆరెంజ్ కలర్లో ఉంది. ఇటు వేరే కనిపిస్తుంది చూడండి, ఇటు అయితే మనకు ఇట్లా ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ మీరు కెమెరా మోడల్ చూసినా అంటే డిజైన్ చూసినా కూడా చాలా అట్రాక్టివ్ ఉంది. చుట్టూన్న ఫ్రేమ్ కూడా మనకు ఇట్లా గోల్డెన్ కలర్లోనే కనిపిస్తుంది. మరి ఇక్కడ వివో బ్రాండింగ్ ఉంది. ఒకసారి మొబైల్ని బూట్ చేద్దాం, దానికోసం ఇక్కడ పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. దానికంటే ముందు ఇక్కడ మీరు చూసినట్టయితే వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ఒక సైడ్ ఇచ్చేసారు. పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఉంది. కింది వైపు గురించి మాట్లాడినట్టయితే స్పీకర్ గ్లిస్ నాయిస్ క్యాన్సిలేషన్, సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. ఇటువైపు ఎటువంటి బటన్స్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. ఒకసారి మనం సిమ్ ట్రైన్ బయట తీసి చూద్దాం. దీనిలో మన రెండు సిమ్స్ లేదా ఒక మెమరీ కార్డ్, ఒక సిమ్ని అయితే ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. మొబైల్ బూట్ అయిపోయింది. వివో 5G అని చెప్పేసి మీరు బూట్ అవడం గమనించవచ్చు. మరి సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి డైరెక్ట్ మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మరి ఈ మొబైల్ యొక్క మెయిన్ ప్రత్యేకత ఏంటి తెలుసా? ఇక్కడ మనకు ఇండియాలోనే మొట్టమొదటిసారిగా డ్యూరేబుల్ ఈకో ఫైబర్ లెదర్ని అయితే యూజ్ చేసేసారు. సో మరి ఈ ఈకో ఫైబర్ లెదర్ కారణంగా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, అవి ఏంటి అని నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మొబైల్ అయితే బూట్ అయిపోయింది. దీనిలో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు చాలా ఫాస్ట్గా మొబైల్ అన్లాక్ చేస్తుంది. ఫేస్ అన్లాక్ కూడా అంతే ఫాస్ట్గా మొబైల్ని అన్లాక్ చేస్తుంది. ఇక మనం బెల్స్ గురించి మాట్లాడితే తక్కువ బెల్స్ ఉన్నాయి, సెంటర్ పంచల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం దీని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీని మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. అదే అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు స్నాప్డ్రాగన్ 4G 2 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. 8GB ప్లస్ 8GB అంటే దానిలో మనకి 8GB వర్చువల్ ర్యామ్ అన్నట్టు. అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 14 ఉంది. మరి దీని గురించి మాట్లాడితే దీని ప్రైజింగ్ అనేది నాకు ఇంకా తెలియదు. ప్రైజింగ్ తెలిసిన తర్వాత మనం మొత్తం చెప్పొచ్చు, కానీ ప్రజెంట్ చూసుకున్నట్టయితే మాత్రం ఈ డిజైన్ మాత్రం నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది. దీనిలో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని ప్రొవైడ్ చేస్తారు. జనరల్గా మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఏ బ్రాండ్ కూడా ప్రొవైడ్ చేయదని చెప్తున్నారు. మరి ప్రైసింగ్ ఏంటి అనేది నేను మీకు చెప్పిన తర్వాత మిగతా దాని గురించి అయితే మనం మాట్లాడవచ్చు. మరి వివో అంటే కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటూ ఉంటుంది. ఒకసారి మనం దీంతో కొన్ని శాంపుల్స్ని తీసిన తర్వాత ఆ విషయం గురించి మాట్లాడదాం. ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం వీడియో గురించి మాట్లాడినట్టయితే బ్యాక్ సైడ్ 1080p వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు, ఫ్రంట్ సైడ్ కూడా 1080p వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అదే చెప్పాను కదా ప్రైజింగ్ ఏముంటుందో, ఇక దాని గురించి అది రివీల్ అయిన తర్వాత ఇక దీని గురించి మనం మిగతా వాటి గురించి మాట్లాడవచ్చు. మరి నేను దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని శాంపుల్స్ అయితే మీరు చూసేయండి. చూసుకున్నట్టయితే మాత్రం ఈ డిజైన్ పరంగా మాత్రం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చిన దాని ప్రకారం ప్లస్ చూడండి ఇక్కడ మనకు అప్డేట్ కూడా ప్రొవైడ్ చేశారు. మరి అప్డేట్ చేసేద్దాం దీన్ని. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు యూనిక్ డిజైన్ ఉంది. జనరల్గా మనకు అదే కనిపిస్తూ ఉంటుంది. మనకు 3D క్రిస్టల్ ప్యాటర్న్ అయితే బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేసారు. స్లిమ్ అండ్ స్టెయిన్ రెసిస్టెన్స్ అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకు 2.5D ఫ్లాట్ డిజైన్ అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. యాంటీ స్టెయిన్ కోటింగ్ని దీనిలో వీళ్ళు యూజ్ చేసేసారు. జనరల్గా మనం మొబైల్ని చేతిలో పెట్టుకున్న తర్వాత అంటే జేబులో పెట్టుకున్న తర్వాత కీ చైన్స్ అవి ఉంటాయి సార్, అవి ఉన్న తర్వాత మనం దీనిపైన గీతలు పడుతూ ఉంటాయి సార్, అవి పడవని చెప్తున్నారు. అంతేకాకుండా ఎప్పుడైనా మనం కాఫీ దీనిపైన ఉలికిపోయింది అనుకోండి, అంటే ఎడ్జెస్ పైన, సో అటువంటి అప్పుడు కూడా మనకు
ఎటువంటి ప్రాబ్లం రాదు అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. పొరపాటున జారి కింద పడిపోయినా సరే మనకు వీటన్నిటి నుంచి దీనిలో ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ స్క్రాచ్ రెసిస్టెంట్ ఉంది, అంతేకాకుండా మనం జిమ్కి వెళ్తూ ఉంటే మనకు చెమట వచ్చిన తర్వాత ఇదంతా ఈ ఎడ్జెస్ మొత్తం పోతూ ఉంటాయి చూసారా, సో అవి పోకుండా ఉంటాయని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. ఫలా చూసుకున్నట్టు ఎవరికైతే ఒక డ్యూరబుల్ ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఈ ఫీచర్స్ అన్ని వీళ్ళు ఇచ్చారని చెప్పేసి మనం అనుకోవచ్చు. నెక్స్ట్ దీని డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే ఇక్కడ మీరు చూడొచ్చు డిస్ప్లే క్వాలిటీ అనేది బాగుంది, సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ ఇక మనము దీనిలో సౌండ్ గురించి మాట్లాడినట్టయితే స్టీరియో స్పీకర్స్ ఇచ్చిన కారణంగా సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. ఫ్రెండ్స్ చూసారుగా అన్బాక్సింగ్. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే చాలా లైట్ వెయిట్, అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది. ప్లస్ ఇంతకుముందు వీళ్ళు చెప్పినట్టు దీనిలో వీళ్ళు యూజ్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ కారణంగా దీనికి ఎక్స్ట్రా ప్రీమియంనెస్ రావడంతో పాటు మొబైల్ కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది. దీంతో నేను క్యాప్చర్ చేసిన శాంపుల్స్ మీరు చూశారు, నాకు బాగానే అనిపించాయి. ప్లస్ బెజిల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, మొబైల్ కూడా లైట్ వెయిట్గా ఉంది. నెక్స్ట్ 45 వాట్స్ చార్జర్ని కూడా ప్రొవైడ్ చేశారు. 5G ఫోన్ Snapdragon 4Gen 2 యూస్ చేశారని చెప్తున్నారు. మరి అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు కానీ అన్బాక్సింగ్ చేసే టైంకి అయితే ప్రైజింగ్ అనేది రివీల్ కాలేదు. మరి దీని ప్రైజింగ్ ఎంత ఉంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.